దాని వలన దేవతలు తృప్తి చెందరు. అంటే వేదంలో చెప్పినటువంటి సత్కర్మలు అనేటువంటివి ఏమిటి, ఏవైతే ఉన్నాయో తెలుసుకుని దాన్ని మనం ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తే దేవతలు తృప్తి చెందుతారన్నారు. వారందరూ ఆ కర్మను ఆచరించి వర్తించున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే సత్కర్మను ఆచరించడం అనేటువంటిది మన స్వభావం కావాలని చెప్తున్నాడు. అంటే ముందు మన స్వభావం అయ్యేంతవరకు ప్రయత్నంతో ఆచరించాలి. ఏవి మంచి పనులు అనేటువంటివి మనం తెలుసుకొని ఆ సత్కర్మలు అయినటువంటి వాటిని మనం ఇష్టపడి దాన్ని ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించడం మొదలుపెట్టాలి. వదలకుండా ఆచరిస్తూ ఉండాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత అలా ఆచరించడం మన స్వభావం కావాలి. అది ఆయన చెప్పినటువంటిది. అదే అభ్యాసము అనేటువంటిది చెప్పినటువంటిది. అందుకని పలువురు ముక్తి కొరకు దేవుణ్ణి సేవించుతున్నారు. ముక్తి అనబడు వారి అభిప్రాయం కన్నా నన్ను సేవించుట మిన్న. తిన్న అన్నము గర్భంలోని అగ్ని ఏ విధముగా జీర్ణము చేస్తుందో గమనింపము. ఆ విధముగానే నన్ను సేవించడం వలన తన్ను గూర్చి జీవుడు తాను గుర్తుపెట్టుకున్నదంతయు జీర్ణమైపోవును. కనుక సర్వవ్యాపి అయిన వాణి ఎందు భక్తి సాధన చేయి వైభవం వివరించును అని చెప్పాడు. నిర్మలమైన భక్తి అభ్యసించు మహాత్ములు నా పాదములను హృదయం నిలిపి కుతూహలంతో ఒకరితో ఒకరు సంభాషించుకుందరు అన్నాడు. అంటే ఏమిటంటే ఎవరితో సంభాషించుందరో వారిని నా రూపములుగా ఉద్దేశించి ప్రసంగించుందని అర్థం. అటు సంభాషణంలో నా దివ్య శరీరముల ధారణను గుర్చియు అందు నేను పురుషుడుగా చేయు లీలలను గుర్చియు కీర్తించుకొనుచుందరు. అంటే దానికి కూడా చెప్తున్నారు మాస్టర్ గారు, అంటే మహానుభావుల జీవిత కథాంశములను ప్రసంగించుకున్నటలో వారి భౌతిక జీవితంలో సంబంధించిన వివరములకై చూడక వారు చేసిన లోకోత్తరమైన సత్కర్మలను స్మరించుచు నా వైభవముగా పాడుకొనుచుందరు. కొందరు భాగవతోత్తములు పూర్వం ప్రసిద్ధికెక్కిన నా అవతారమును స్మరించుకొనుచు ఆ అవతారములలో నా ముఖం ఎట్లుండునో, నా ప్రసన్నత ఎట్లు వ్యక్తమగునో, నేను భక్తులకు వరాలు ప్రసాదించినప్పుడు ఎట్లుండునో అని రూపకల్పన చేసుకొనచ్చు యోగస్థితిని చెంది నా సాన్నిధ్యమును అనుభవించరు. దీనికి మాస్టర్ గారు ఇచ్చారు ఏమంటే వాల్మీకి మహర్షి రామావతారంలోని విలాసములు అన్నిటి యందు ఇటు యోగస్థితి చెంది రామాయణమును లోకమునికి ఇచ్చను. వ్యాసుడు భారతమునను పురాణములందును ఈ విధమైన సత్కర్మ నిర్వహణం చేశాను. అవతారమూర్తులకు సమకాయకులు కాకపోయినను కాళిదాసు భవభూతి ఇట్టి సమాధి స్థితినే పొందిరి. కొందరు తమ సమకాలికలైన అవతార కథను ప్రత్యక్షంగా అనుభవింపగా కొందరు తమకు పూర్వం దేవుడైన అవతారం స్మరణలో నిమగ్నులవుతారు. వీళ్ళందరూ కూడా భాగవతోత్తములే. అట్టి భాగవతోత్తములు మోక్షమునందు అపేక్ష లేనివారై, అంటే వాళ్ళు మోక్షం కోసం కాదు వీళ్ళు చేసేటువంటిది. అందువలన వాళ్ళకి అలా ఉన్నటువంటి వాళ్ళకి అష్టసిద్ధులు అనేటువంటి వాడందరూ వస్తాయన్నారు. అంతేగాని సిద్ధుల కోసం చేసేటువంటి వాడికి ఏం రావు. సంసారులకు సుతులు సహవాసులు హితులు గురువులు దైవము అనే అభిప్రాయములు బంధములై అడ్డుపడుచుండును. మోక్షములు లెక్క చేయని భాగవతోత్తములకు నారాయణుడే సుతుడై స్నేహం చూరగొను, సకుడై విశ్వాసం కలిగించును, హితుడై మిత్రత్వం స్థాపించును. ఇక్కడ ఏమంటున్నారంటే సంసారం అనగా భార్యాబిడ్డలు చుట్టములు ఇల్లు వాకిలి అనుకుని బాధపడేవారు సంసార జీవులు. సంసారం అంటే ఇవనుకున్నటువంటి వాళ్ళే సంసార జీవులు. అట్టివారు వారి నుండి తెంచుకొని ఎచ్చటికో మోక్షమును ఆరుబయళ్లకు పోయి విశ్రాంతి తీసుకుని వచ్చునని పొరబడి వ్యర్థముగా ప్రయత్నము చేసుకుందరు. ఇంకెనాళ్ళండి సంసార బాధ్యతలు ఇవన్నీ అని వాడు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి మనస్సే వాడుతూ ఉంటుంది. అందుకని మాస్టర్ గారు భగవద్గీతకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మంద్రా స్క్రిప్చర్లో చూడంటారు, ఏ డాగ్ కెన్ రన్ అవే ఫ్రమ్ అనదర్ డాగ్ బట్ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ఇట్స్ ఓన్ టెయిల్. ఒక కుక్క
ఇంకో కుక్క నుంచి దూరంగా పారిపోవచ్చేమో కానీ తన తోక నుంచి పారిపోలేదు. ఎక్కడికి పారిపోతుంది? తోక ఎక్కడ దానికంటే వేరనుకుంటుంది అనుకుని పరిగెడుతూ ఉంటుంది. ఒకసారి కుక్క అదే గిర్రం తిరుగుతూ ఉంటుంది తోకను పట్టుకోవడానికి. అలాగా మనం కూడా పారిపోదాం. మనకి తోక ఏమిటంటే చెప్పారు, అవర్ మైండ్ ఈజ్ అవర్ టెయిల్. మన మనస్సే మనకి తోక, మన ఎక్స్టెన్షన్ అన్నమాట మనస్సు. నువ్వు ఎవరిని దగ్గరించిన పారిపోవచ్చు కానీ ఈ సంసారం సంసారం అనుకుని నీ మనసులో అయితే ఉంటుంది అదే నీ సంసారం. నన్ను భార్య పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు, లేదా చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు కాదు, నీ మనసు డిస్టర్బ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకో. పైగా దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రయత్నంలో కర్మబంధములు పెంచుకుందరు. భాగవతోత్తములు మిగిలిన వ్యక్తులందు తమ సంసార బంధమును ఆరోపించుకొనక నారాయణ అస్తిత్వం దర్శించి సేవించరు. ఇట్లు వివరించి దాన్ని అవగతం చేసుకున్నట్టు కొంచెం మౌనం ప్రసారించి మరల కపిలాచార్యుడు ఇట్లా అయ్యాను. ఏమిటండి ప్రతిసారి కొంత చెప్పి మళ్ళీ మౌనం ఏమిటి, మళ్ళీ అండం ఏమిటి అని మనకు అనుమానం వస్తుంటుంది. కొన్ని విషయాలు చెప్పేట మళ్ళీ కొంతసేపు మౌనంగా ఉన్నట్టు మళ్ళీ చెప్తున్నట్ట. జీవు మరల వినుము, జీవుడుగా ఆత్మయే పలుమార్లు దివి నుండి భూమికి, భూమి నుండి దివికి పల్లెటీలు కొడుచుండును. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పల్లెటీలు కొడుతూ ఉంటున్నాడు జీవి. ఈ పిల్లి మొక్కలే జనన మరణములు. ఇక్కడ చెప్తున్నారు ఆత్మ అనగా తాను అను ప్రజ్ఞ, అందు కోరికలు సంబంధములు నిలవవు. నీటి నుండి మంచుగడ్డ కట్టుకున్నట్లు ఆత్మ నుండి ప్రకృతి ధర్మములు పుట్టి మనస్సు వెలువడును. దాని కొరకు ఇంద్రియములు, వాని ఉపాధి కొరకు దేహము కట్టుకొనును. ఆత్మ ఆకాశ స్వరూపమున ఉండును. ఇది మనకి స్పష్టంగా మనకు చెప్తున్నారు. మనం ఏమనుకుంటామంటే నాకు ఆత్మ ఉంది అంటాం తప్పు, నేనే ఆత్మను అర్థం. మన వ్యవహారంలో ఏమనుకుంటామంటే నాకు శరీరం ఉంది కరెక్టే, నాకు ఇంద్రియములు ఉన్నాయి కరెక్టే, నాకు మనస్సు ఉంది అది కరెక్టే, నాకు బుద్ధి ఉంది అది కరెక్టే ఉపయోగించగానే, నాకు ఆత్మ ఉంది అంటే తప్పది. నాకు ఆత్మ ఉంది కాదు, నేను ఆత్మను. ఆత్మనే పదానికి అర్థం నేను అని అర్థం. నాకు ఆత్మ ఉండవు అంటే తప్పది. వాట్ ఐ హ్యావ్ అని మిగతావాన్ని నేను, వాట్ ఐయామ్ అనేటువంటిది ఆత్మ. అది ఆత్మ ఆకాశ రూపమున ఉండును, దేహం పృథ్వీతత్వంతో కట్టుకొనును. ఇట్లు జీవుడు ఏర్పడును. దీన్ని ఏర్పరచుటకే బ్రహ్మకు పద్మము వలే జీవునకు తల్లి గర్భమును పనిచేయను. దేహబద్ధుడైన వాడు సంబంధములు ఆరోపించుకొని పెంచుకునొచ్చు, అవి మనస్సును ఉండును. రిలేషన్షిప్స్ అన్నీ ఎక్కడ ఉంటాయండి? మనసులో ఉంటాయి, ఎందుకంటే శరీరంలో ఉండవు. ఈమె నా భార్య, ఈయన నా భర్త అనేటువంటిది ఎక్కడుంది? మనసులో ఉందా, శరీరం మీద ఉంటుందా? వాడు ఎక్కడైనా బ్లడ్ టెస్ట్ చేసి భార్య కనిపిస్తుందా, అది భర్తను కనిపిస్తాడా? ఏముండదు. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే తెలుస్తుందా? వీడు ఏం తెలియదు. ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది, శరీరంలో ఎక్కడా కాదు అని గుర్తుపెట్టుకోవాలి. వీనితో ముద్రితమైన మనస్సు మృత్యుకాలమున ఆత్మలోనికి మాయమగును. అయినను సంబంధముల విత్తనములు ఆత్మను అంటకపోయినను ఆత్మ ఎందు నిలబడును. పొగతో నిండిన ఆకాశము మిగిలిన ఆకాశము కన్నా వేరుగా ఉన్నట్లు మృతి పొందిన తరువాత వీరి ఆత్మలు పూర్తిగా ఆత్మతత్వమును అందక వేరుగా నిలబడును. కిందటి జన్మమున మృత్యువునకు ముందు వర్తించిన ఆరోపణలు క్రమముగా బరువెక్కి భూమి వైపునకు లాగును. అంటే మనకి పూర్వ వాసన వల్ల, పూర్వకర్మ వల్ల మనకి జన్మం ఎలా వస్తుందో అది ఇక్కడ చెప్పారు. అప్పుడు జీవుడు వారి ప్రభావం వలన బద్ధుడై మరల గర్భస్థుడై జన్మించును. ఇట్లు కర్మఫల రూపమైన జనన మరణ చక్రం తిరుగుచుండును. ఈ తిరగడంలో
కింద నుంచి పైకి వెళ్ళేటువంటి మార్గం ఒకటి పై నుంచి కిందకి వచ్చే మార్గం ఒకటి రెండు ఉన్నాయి ఈ కింద నుంచి పైకి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవయానం అంటారు తర్వాత ఏమంటున్నాడంటే నేను ప్రధాన పురుష నాయకుడను అంటే ప్రకృతి పురుషుడు అను భేదం మాయ వలన పుట్టును మాయ నారాయణ నుండి వాడి క్రీడ కొరకై పుట్టును ప్రకృతి నుండియే సృష్టి విభాగమున నీ పుట్టును ఈ విభాగమునకు మూలమైన మొదటి ప్రకృతి ప్రధానమందరు దాని యందు పురుషుడు జీవుడై దిగి వర్తించును ఈ రెండును నారాయణయందు వర్తించును కనుక నారాయణుడు ప్రధానకు పురుషునకు నాయకుడు అట్టి నేను భగవంతుడను అన్నాడు భగవంతుడు అనగా ప్రకృతి పురుష గుణములు తన వైభవములుగా కలవాడు ఈ వైభవములు వాని యందు మహిమలుగా ఉండును వాడు దానికి అతీతముగా ఉండును వాయువు అగ్ని మొదలగునవి నా కృత్రిమ మహిమలు వాని యందు వాని ప్రవర్తన ధర్మములుగా నా ఆజ్ఞ ఉన్నది అట్టి నా ఆజ్ఞను దాటు సామర్థ్యము వానికి లేదు కనుక వాయువు వీచును మనకి ఉపనిషత్తులో కూడా తైత్తిరీయ ఉపనిషత్తులో భీషాస్మాద్ వాయు పవతే భీషో ఉదయతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చ ఇంద్రశ్చ అని మంత్రాలు ఉన్నాయి వాయువు ఎలా వీస్తోంది అన్నాడు భీషాస్మాద్ అంటే భయంతో వీస్తు భయంతో వీయడం ఏంటి భయం అంటే ఇక్కడ అర్థం మన చూసి భయపడిపోయాడని అర్థం కాదు భగవంతుడు నిర్ణయించిన ధర్మం ప్రకారం అటు ఇటు తప్పకుండా గాలి వీస్తుంది అని అర్థం నిండిన భక్తితో నా యందు వెలుగొందుతున్నంత వరకు సజ్జనులకు ఈ లోకంలోనే మోక్షం లభించును మోక్షము రావాలన్నతో శరీరం విడిచిపెట్టడం వలన దుర్భ్రాంతి తొలగించున్నాడు చాలామందికి ఏమంటే మోక్షం అంటే శరీరం వదిలిపెట్టడం శరీరం వదిలిపెట్టడం మోక్షం ఏమిటి అందుకని మోక్షం అనేటువంటి స్థితి ఒక స్థితి అది ఆ స్థితి మన శరీరంలో ఉన్నప్పుడే వస్తుంది శరీరం వదిలేసాక రాదు అది మనకు తెలియక మనం ఏమన్నా శరీరం వదిలేసారనుకోండి వారిని పరమపదించారంటాం పరంపదం అంటే ఏమిటో అక్కడ వెళ్ళిపోయారంటాం కాదు తప్పది శరీరం వదిలేయడం పరంపదించడం అనేటువంటి స్థితి కాదు అది అందుకని తత్వజ్ఞానము అంటే యథార్థ స్థితి తెలియడం ఇలా ఇవన్నీ చెప్పి చెప్తుంటే ఈ ఉపదేశం అంతా విన్న తర్వాత దేవహూతి మళ్ళీ అడిగిందిట ఏమనంటే ఈ ప్రపంచమునకు అస్తిత్వం ఉన్నది లేకున్నది ఉండుట ప్రకృతి వలన లేకుండా పురుషుని వలన దీన్ని బట్టి ప్రకృతి పురుషులను గురించి తెలియట తత్వజ్ఞానమునకు చాలా ముఖ్యమని తెలుస్తున్నది ఇంకనూ స్పష్టపడినట్లు ప్రకృతి పురుషుల లక్షణమును నిర్దేశింపము సృష్టిలో ఉండుట లేకుండుట అను వానిలో ప్రకృతి పురుషులను చక్కగా సమన్వయించి చెప్పము నీవు ప్రకృతికి నీ పురుషునకును వెనకున్న పురుషోత్తముడవు గనక దీన్ని నీవే ఉపదేశించవలను అని అడిగింది ఆవిడ అప్పుడు ఆయన చెప్తున్నాడు త్రిగుణముల రూపమున ఉన్న ప్రకృతి త్రిగుణములకు వెనుక వ్యక్తముగా కాకుండా ఉన్న ప్రకృతి మారని ప్రకృతి ఉండుట లేకుండుటగా వర్తించు ప్రకృతి ప్రధానము అనవడం మూల ప్రకృతి ఇలాగ ఐదు రకాల ప్రకృతులు ఉన్నాయన్నాడు ఈ ఐదు విశిష్టములతో కూడిన ప్రకృతి యందు 24 స్వరూపములు ఉన్నవి వాన్నే 24 తత్వములు అందరూ ఇవి ఏమేమిటంటే ఐదు భూతములు మహాభూతాలు అంటారు అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు తర్వాత ఐదు తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాలు తర్వాత ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఎన్నయ్యండి 20 తర్వాత అంతఃకరణ చతుష్టయం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి కూడా కలిపితే 24 అయ్యాయి
24 తత్వములు అనేటువంటి ఏదైతే ఉన్నాయో వీటితో కూడినటువంటిదే ప్రకృతి. ఇదియే సగుణ బ్రహ్మమునకు నివాసము. ఈ 24 తత్వములు దేనియందు పుట్టి పెరిగి వర్తించునో అది 25వ తత్వము. దాని పేరు కాలము. ఇది ఈశ్వరుడైన పురుషుని తత్వమని పెద్దలు చెప్పుతారు. ఇక్కడ మాస్టర్ ఏమన్నారంటే కాలం అంటే ఏమిటో ఒక చిన్న మాటలు చెప్పారు. పామునకు తోక ఎట్టిదో పురుషునకు కాలం అట్టిది అన్నారు. పాముకి తోక ఎట్టిదో పురుషునకు కాలం అట్టిది. నేను పురుషుడు, నాది మాయ. మాయ అంటే ఏమిటో అనుకుంటాం మనం. మాయ అంటే మాయగా మాయ అంటే ఏమనుకున్నావు అని చెప్తూ ఉంటారు. మాయ అంటే ఏమీ అనుకోక్కర్లేదు. నేను అన్నటువంటిది పురుషుడు, నాది మాయ. అంటే అయామ్ వాట్ అయామ్, వాట్ ఐ హ్యావ్. ఇది మాస్టర్ చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు మాస్టర్. వాట్ అయామ్ అనేటువంటిది భగవంతుడు, అదే నేనంటాం. వాట్ ఐ హ్యావ్ అంటే నాది అనేటువంటిది మొత్తం మాయే. అందుకనే నేను అనేటువంటి వాడు ఒకడే పురుషుడు, మిగతా అంతా కూడా మాయ అనేటువంటిది, దానికి సంబంధించినటువంటిది. అయితే ఈ మాయ ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అంటే ఆడుకోవడానికి సృష్టించాడు. దాంతో ఆడుకోవడానికి ఎవరో ఉండాలి కదా అని సృష్టించాడు ఆయన. ఈ మాయ సృష్టించావు, ఎందుకు సృష్టించావు మనం అడగడానికి వీల్లేదు. మనమే ఉన్న అడగడానికి, మనం ఆ సృష్టిలో ఒక చిన్న పార్ట్. మనం ఇవన్నీ సృష్టించినటువంటి వాడిని పట్టుకుని మాయ సృష్టించేందుకు? మాయ లేకపోతే సృష్టి ఉండదు. కాబట్టి తన నుండి ఆటగా వెలువడిన మాయ వలన ప్రకృతి తత్వంలో మిడి ఉన్న పురుషుడు జీవుడుగా ఉన్నాడు. మాయ లేకపోతే భగవంతుడు జీవుడుగా రాడు. భగవంతుడు జీవుడుగా వేషవేసు రావాలంటే మాయ ఉండాలి. జగత్తు అనగా సృష్టిలోని గమనము లేక కదలిక, అది ఆరోపింపబడును. దానిపై ఆధారపడి సృష్టి నడుచును. నీటి ధార జలయంత్రము నుండి ఎగురుచుండగా దాని వేగంపై ఆధారపడి జలబిందులు ప్రయాణం చేయను. అలాంటిది అన్నమాట ఇది. ప్రకృతి అంటే భగవంతుడు ఎట్లు ప్రవేశించున్నాడు? స్వయముగా దుముకుచున్నాడా? అందులోనికి దిగిపోతున్నాడా? లేదు. సృష్టిలో తల్లి గర్భమున తండ్రి పుత్రుడుగా ఎట్లు ప్రవేశించున్నాడు? దుముకుచున్నాడా? పడిపోతున్నాడా? తండ్రి ఉండగానే పుత్రుడు పుట్టును. తండ్రి తన అంశమును శుక్రముగా తల్లి గర్భము నిలుపుచున్నాడు. భగవంతుడు తన వీర్యమును అంటే సామర్థ్యమును ప్రకృతి అందు నిలుపుతున్నాడు. అప్పుడు ప్రకృతి హిరణమయమై వెలుగుచున్నది. హిరణమయం అనగా బంగారు రంగని పావనమైన అర్థం. మనం వేదన మంత్రాల్లో కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సజామని చదువుతూ ఉంటాం శ్రీసూక్తం. హిరణ్యం అనగానే మనం బంగారం అర్థం తీసుకుంటాం. ఎందుకని మన బంగారం చాలా ముఖ్యమైనటువంటిది మన ఉద్దేశంలో. హిరణ్మయం అంటే వేద సంప్రదాయంలో కిరణ్మయం అని అర్థం. కిరణములు అంటే వెలుగు, ప్రకాశం. అందుకని కిరణమయము అనే పదమునకు ప్రాచీన రూపాంతరమే హిరణ్మయము. దీనితో ప్రకృతి వెలుగు ముద్ద ఆగుతున్నది. దాన్నే మహత్తత్వం అందరు. కోడిపిల్లకు కోడిగుడ్డులోని సొన ఎట్టిదో సృష్టికి మహత్తత్వమును వెలుగు ముద్ద అట్టిది. అట్లు నిలువబడిన భగవంతుని వీర్యమే అతని విత్తనము. అందు అతడు సమస్తముతో సూక్ష్మ విశ్వస్వరూపుడుగా నిలిచి ఉండును. అంటే ఎలాగైతే మర్రి యొక్క మర్రి గింజలో పుట్టబోవు మర్రి చెట్టు కొమ్మలు ఆకులు ఊడలు మాను అన్నీ కూడా అందులో ఉంటాయో, అలాగే ఈ ప్రకృతిలో నిలబడినటువంటి భగవంతుని యొక్క సామర్థ్యమునందు
ఆయన యొక్క విశ్వరూపం అంతా ఉంటుంది. విశ్వమూర్తి విశ్వరూపమూర్తి చిన్నవాడుగా ఉన్నను పెద్దవాడుగా విచ్చుకొనను తరుగుట పెరుగుట ఉండదు. అందుకనే సున్నాలని సున్నా చేస్తే ఎంత ఉంటుంది సున్నా ఉంటుంది. అదే మనకి పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి మంత్రంలో ఇచ్చినటువంటిది. ఇట్లు తన సూక్ష్మ విగ్రహం అందు మహత్తు మొదలగు రాబో లోకమును సృష్టి మొత్తం కరిగించుకొని వెలిగించును అవి వాని కిరణములుగా ఇమిడి ఉండును ఇవన్నీ చెప్పాడు. ఆయన చెప్పి ఇట్లు చెప్పి కపిలాచార్యుడు దీన్ని అవగతం చేసుకున్నట్టు కొంత మౌనం ప్రసారించి మరణట్లేదు. మనకి కపిలాచార్యుడు చెప్పిందంటే ప్రతి చోట ఉంటుంది. అంటే ఎవరు అవగతం చేసుకోవడానికి ఆ వింటున్నటువంటి దేవహూతికి అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే సృష్టి యొక్క వర్గీకరణం అనేటువంటిది అంటే సృష్టిగా రావడానికి వర్గీకరణం ఏమిటో అనేటువంటిది ఇవి చెప్పుకుంటూ వస్తున్నాడు. అది వ్యూహాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అవి చెప్తున్నాడు అనమాట. అది మనం చెప్పుకున్నాం కదా ముందు ఈ నాలుగు రకాలైనటువంటి వ్యూహాలు ఉంటాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ భగవంతుని యొక్క వీర్యం అని చెప్పారు కదా సామర్థ్యం అని దాని నుంచి వ్యూహాలు దిగి వచ్చాడు. అదే వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు. ఈ పేర్లను బట్టి మనం మామూలుగా ఏమనుకుంటాం వ్యక్తులు అనుకుంటాం కానీ అసలు ఇవి వ్యూహాలు. ఈ నాలుగు దివ్యములు దివ్యములు అనగా ప్రకృతికి లొంగవు ప్రకృతికి అతీతములై ప్రకృతిని మలచును. ఈ వ్యూహములను సేవించినను కీర్తించినను నారాయణత్వం సిద్ధించును అని వాటిని వివరిస్తున్నాడు అనమాట. మహత్తత్వమునందు మొదట వాసుదేవుడిని వ్యూహము వ్యక్తమగును అది సత్వగుణముతో నిండి ఉండును. అస్తిత్వం దాని లక్షణము. అది ఆకలి దప్పిక లోభము మోహము ముసలితనము మరణము అను ఆరింటిని చే అంటక ఈ ఆరింటిని తన నుండి అలలుగా వెలువని సముద్రము వంటి స్వచ్ఛమైన శాంతమైన వ్యూహము. దాని యందు దానము దయ దమము రక్షణము ప్రేమ సంతోషము అను ఆరు గుణములు ఇమిడి ఉండును. దీన్ని భగవంతుని నిత్యస్వరూపముగా సుందరముగా గ్రహించి భక్తులు సేవించున్నారు. ఈ వాసుదేవు నుండి క్రియాశక్తి పుట్టును అదే అహంకారం అనబడును. ఈ అహంకారం కూడా మూడు రకాలు ఉంటుంది. సాత్విక అహంకారము రాజసిక అహంకారము తామసిక అహంకారం అనేటువంటిది. ఈ రకంగా ఈ నాలుగు వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇవన్నీ కూడా ఈ మనకు ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఎలా పుట్టాయో ఇవన్నీ కూడా వివరించాడు ఆయన. అంటే ఈ శబ్దస్పరిశ రూపాసుకుందా ఇవన్నీ ఎలా పుట్టాయో చెప్పాడు మన వరుసన. కపిలాచార్యుని మతమును అనుసరించి అంటే విరాట్ పురుషుని యందు విశ్వదేహోత్పత్తి తృతీయ స్కందమునను తృతీయ స్కందం పూర్వభాగమునను ద్వితీయ స్కందమునను తృతీయ స్కందం పూర్వభాగమును వివరింపబడింది. దానికి కపిలాచార్యుని వివరణకు కొంత మతభేదం ఉన్నది. కపిలాచార్యుని మతమును అనుసరించి ఒక క్రమం ఉన్నది. తల్లి గర్భమున పిండోత్పత్తిలో ఎట్టి క్రమం కనిపించునో దాన్ని అనుసరించి చెప్పబడినది ఈ క్రమము అని మహేశ్వరి గారు వివరించింది మనకి. అంటే మనకి మన తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత మన శరీరం అనేటువంటిది ఈ పిండోత్పత్తి అంటే శరీరం పెరగడం అనేటువంటిది క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం అనేటువంటి దాని ప్రకారంగా ఈయన కపిలాచార్యుడు తల్లికి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ తత్వం అంతా కూడా ఈ విరాట్ పురుషుడు అంటే మనం ఇంతకుముందు బ్రహ్మ అనేటువంటి సృష్టిలో విరాట్ పురుషుడు ఆయన దగ్గర నుంచి కొట్టడం అనేటువంటి చెప్పారు. ఆ క్రమము ఈ క్రమం ఇంచుమించు ఒకటే.
అయితే ఏంటంటే ఇది మనకి మనం తల్లి గర్భంలో పడినప్పుడు అనేటువంటిది ఎలా తెలుస్తుందో దాన్ని బట్టి ఇది చెప్పారన్నమాట. ఇది ఇంద్రియములకు గోచరించిన విషయములందు ధ్యానము నిల్చును, స్వప్నమునందు తిరుగుతున్న వాని వలె అస్తిత్వం లేని తన భావపరంపర జగత్తులందు చంచల మనస్సుతో చరించును. ఇటు జరగకుండా నివారింపగలిగే ఉపాయము తీవ్రమైన భక్తి యోగం మాత్రమే. మనస్సును మాటిమాటికి భగవంతుని నిలుపుట చేత విషయమునందు వైరాగ్యం కలుగును. భక్తి యోగము సుగమముగా నిర్విఘ్నముగా కుదురుటకై యమనియమములు మొదలైనటువంటివి క్రియలను ఆచరించుతూ యోగమును అభ్యాసం చేయవాలి అని చెప్పి ఈయన సాధనలో కావలసినటువంటి చెప్తున్నాడు. సాధనకు మొట్టమొదట కావలసినటువంటి శ్రద్ధ. మన సాధనలో ఫస్ట్ స్టెప్ శ్రద్ధ అన్నాడు. శ్రద్ధ అంటే ఏమిటి? ఆరంభించినప్పుడు సాధనను ఎంత ఆదరంతో చేయునో అంతే ఆదరముతో 10, 20, 30 సంవత్సరం తర్వాత కూడా చేయగలిగినచో దాని శ్రద్ధ అందరు ఇందా మనం చెప్పుకున్నాగా. ఇటు చేయటం వలన ఫలితములకై ఎదురు చూడని వైరాగ్యము అప్రయత్నముగా సిద్ధించును. అంటే మొట్టమొదట మనం ఏదైనా ఫలితములు దృష్టిలో ఉండి మొదలుపెట్టినప్పటికీ ఈ శ్రద్ధ అనేటువంటిది కనుక మనకు ఉన్నట్లయితే కొన్ని సంవత్సరాలు అయ్యేప్పటికీ మన మనస్సు క్రమంగా ఫలితాల వైపు నుంచి దూరం అయిపోతుంది. శ్రద్ధ తన స్వరూపమే అనియు దాన్ని ఎంతగా జీవుడు ఆరాధించునో అంతగా అతడు తన స్థితిని చెందుననియు భగవద్గీతలో కృష్ణుడు చెప్పను. భగవంతుడు ఉన్నాడని నమ్మువారు పలువురు ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తారు. భగవంతుడు ఉన్నాడని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్ముట చాలదు. నమ్మిన వారికి కష్టములు రావని నమ్మినచో కష్టములు వచ్చినప్పుడు నమ్మకం చడలను. భగవంతుడు ఉన్నాడని నమ్మితే మన కష్టాలు రావు అనుకుని మనం నమ్మామనుకోండి, కష్టాలు వచ్చాయంటే అది భగవంతుడు లేడు కావాల్సిన మళ్ళీ మెలిగిపోతుంది, అది ఫేడ్ అయిపోతుంది. కనుక నమ్ముట కాక నచ్చుట కావాలను. భగవంతుడు భగవంతుడు ఉన్నాడని నమ్మడం కాదు, అది నచ్చడం కావాలి మనసుకి. ఇతరులలో దేవుడు అంతర్యామిగా ఉన్నాడన్న అభిప్రాయము తన ప్రవర్తనలోనికి దివ్య దినచర్యలో ఇతరులతో పెట్టుకున్న సంబంధంలోకి దిగినచో నచ్చుట ఏర్పడు. నచ్చడం అంటే అది అర్థం. ఇతరులు నచ్చినచో దేవుడు నచ్చుట ఉండదు. నచ్చిన వారికి దేవుడు ఉన్నాడని నమ్ముట కాక తెలియట జరుగును. అప్పుడు వాడి భావం సత్యమగును. ఎవరితోనూ శత్రుత్వం పుట్టరాదు. అంటే మనం మంచిగా ఉండొచ్చు కానీ ఇతరులు మన ఎడలి శత్రుత్వం వహించు ఏమి చేయవలను. మళ్ళీ వెంటనే మనకి సందేహం వస్తుంది. ఏమంటే మీరు ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదన్నారు. బాగానే ఉంది. మరి అవతల వాడు మనతో శత్రుత్వం పెట్టుకుంటే మనం ఏం చేయాలి అంటే కొంతమంది అంటుంటారు, నేను మంచివాడికి మంచివాడిని చెడ్డవాడు చెడ్డవాడిని. ఒక ఆయన వచ్చి అన్నాడు మేస్టర్ గారితో, నేను మంచివాళ్ళకి మంచివాడిని చెడ్డవాడిని చెడ్డవాడిని అన్నాడు. అంటే నువ్వేమిటన్నారు మేస్టర్ గారు. ఎంటర్ ఆయనతో టక్మని వెంటనే ఇస్తారన్నమాట, చిన్న షాక్ ఇస్తారు ముందు. అందుకని ఎవరితో శత్రుత్వం పుట్టరాదంటే మరి ఎట్లాగా అంటే దానికి ఎగ్జాంపులు ధర్మరాజు. ధర్మరాజుకి శత్రుత్వం ఎవరితో లేదు. అదేమిటండి, మరి కౌరవులతో యుద్ధం చేశాడు కదా. మనకు వెంటనే వస్తుంది ప్రశ్న, అంటే వాళ్ళు ఈయన శత్రువులు అనుకున్నారు కానీ ఈయన ఎవరిని శత్రువులు అనుకోలేదు. శత్రుభావం అనేటువంటిది అవతల వ్యక్తుల గురించి మన మనసులో ఉంటుంది, అది ఉండకూడదు అని అర్థం. వాడి మనసులో ఉందో లేదో మనకెందుకు. అందుకనే మహాభారతంలో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే వాడి తల్లిదండ్రుల నుంచి వచ్చిందిగా వాడికి, ధర్మరాజు అంటే శత్రువు కింద లెక్కవాడికి,
అలాంటి